ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికైంది. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తూ అనేక సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం శ్రమిస్తూ ప్రభుత్వంతో సమస్యలపై పని చేయించి ఉద్యోగులకు భరోసా కల్పిస్తున్న సంఘం ఏఫీజీఎఫ్ అని ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి అంబటి వెంకటస్వామి మర్కిపూడి దేవపాల్ పలువురు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర కోశాధికారి అంబటి వెంకటస్వామి మాట్లాడుతూ ఉద్యోగాలకు భరోసా కల్పించడానికి జిల్లాలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడటానికి సంఘాన్ని బలోపేతం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర నాయకులు ముర్కిపూడి దేవపాల్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యపై పోరాటం చేసే విధంగా ఈ నూతన కమిటీ పనిచేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర చైర్మన్ గారు శ్రీ కాకర్ల వెంకటరామరెడ్డి గారు నా పైన గురుతర బాధ్యతను మోపడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి సర్వీస్ సమస్యలు వచ్చినా కానీ ముందుండి వాటిని పరిష్కరించే వరకు కూడా విశ్రమించమని, అలాగే రాష్ట్ర కమిటీ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఎవరితో మరి వాటిని పరిష్కరించవలసి ఉన్నా అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మేము పరిష్కరించడంలో ముందుండి మా పైన వెంకటరామరెడ్డి గారు ఉంచినటువంటి భరోసాను మేము నిలబెట్టుకుంటామని, మాకు ఇక్కడ ఉన్నటువంటి ఏపీజీఎఫ్ ప్రకాశం జిల్లా టీం ఏదైతే ఉందో ఈ టీంలో ఉన్నటువంటి సభ్యులు అందరం కూడా ఒక కుటుంబం వలె కలిసి ఉండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయుడికైనా సరే ఏ సమస్యలు ఇచ్చినా కానీ మరి రాష్ట్ర నాయకత్వం సహకారంతో పరిష్కరించి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంతోషాన్ని నింపేటటువంటి కార్యక్రమాలు చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే ఏపీజీఎఫ్ ప్రకాశం జిల్లా నాయకత్వం రేపు 13వ తారీఖున జరిగేటటువంటి నవంబర్ 13వ తారీఖున జరిగేటటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీ కాకల వెంకటరామరెడ్డి గారు కూడా పాల్గొంటారు. అది ఒంగోలు నగరంలో జరుగుతుంది. దాని వెన్యూ మీకు తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల మిత్రులందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ విషయం చెప్పినా కానీ మీరు నమ్మవలసినటువంటి అవసరం లేదు. మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ మీ కుటుంబం అనుకుని ఏపీజీఎఫ్లో ఉన్నటువంటి ఏ సభ్యుడినైనా సరే మీరు సంప్రదించవచ్చు. మీ సమస్యను పరిష్కరించినటువంటి సందర్భంలో తప్పనిసరిగా మేమే మీ ఇళ్లకు వచ్చి మీ సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా రాష్ట్ర నాయకత్వ సహకారంతో కృషి చేస్తామని, అలా చేసి మరి కాకర్ల వెంకటరామరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజీఎఫ్ నాయకులు మాపై ఉంచి ఈ నమ్మకాన్ని ఉంచి మాకు ఇచ్చిన ఈ పదవులకు అలంకరణ తీసుకొస్తామని నన్ను ఈ ప్రకాశం జిల్లా ఏపీజీఎఫ్ కన్వీనర్గా ఎన్నుకున్నారు. ఆ యొక్క పదవికి వెన్ను తెచ్చే విధంగా నేను పనిచేస్తూ ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా మా యొక్క నూతన చైర్మన్గా ఎన్నుకోబడిన అన్న పటాన్ భాష అన్నతో మిగిలిన సభ్యులందరితో కలిసి ఈ యొక్క ఏ యొక్క సమస్య అయినా కానీ దాన్ని నిర్వీర్యంగా పోరాటం చేసి సమస్య పరిష్కారం చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. అదే రీతిగా వచ్చే నెల 13వ తారీఖు ఏపీజీఎఫ్ మహాసభను ఈ యొక్క ప్రకాశం జిల్లాలో పెట్టాలని మరి రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజీఎఫ్ అన్న కాకర్ల వెంకటరామరెడ్డి అన్నగారు నిర్ణయించారు కనుక ఆ యొక్క మీటింగ్ని దిగ్విజయంగా విజయవంతం చేయుటకు నాతో పాటు ఏపీజీఎఫ్ కుటుంబ సభ్యులందరూ మరి నూతన కార్యవర్గం అందరం కలిసి దాన్ని విజయవంతం చేస్తామని ఈ మీడియా